యోబు గ్రంథాన్ని కొన్ని వారాల నుంచి ధ్యానం చేస్తున్నాం. యోబు గ్రంథంలో ఉండేటటువంటి యోబు యొక్క జీవిత చరిత్ర, జీవిత గాథ చాలా విశిష్టమైనది, అది ప్రత్యేకమైనది. ప్రియులరా, మానవ దృక్పథంలో ఆలోచించినప్పుడు యోబుకి ఇన్ని శ్రమలు ఎందుకు కలుగుతున్నాయి, అంటే నీతిమంతులకు ఎందుకు ఇలాంటి శ్రమలు కలుగుతాయి అనేటటువంటి అనేక ప్రశ్నలకు ఇక్కడ నుంచి, అంటే ఈరోజు మనం ధ్యానించేటటువంటి అంశంలో కొంతమంది, మరి ముఖ్యంగా యోబు యొక్క స్నేహితులు ఇచ్చినటువంటి కొన్ని సంభాషణలో వారు తెలియచేసిన అభిప్రాయాలు లేదా వాద ప్రతివాదనలు అంటారు, ఇలాంటివి 4వ అధ్యాయం నుంచి 37వ అధ్యాయం వరకు కూడా రాయబడ్డాయన్నమాట. కాబట్టి ఈరోజు మనం యోబు యొక్క స్నేహితులు యోబుని ఏమన్నారు అనే విషయాన్ని ధ్యానం చేద్దాం. ప్రియులరా, యోబు ఎలాంటి వాడో, అతడు ఎంత యథార్థవంతుడో, దేవుని యందు భయభక్తులు కలిగి ఎలా జీవిస్తున్నాడో, తన కుటుంబాన్ని ఎంత ఆదర్శవంతంగా నడిపిస్తున్నాడో, దేవుణ్ణి ఎలాగా ఆరాధిస్తున్నాడో, సమాజంలో కూడా అతనికి ఎలాంటి మంచి నైతిక విలువలు కలిగి అతడు జీవిస్తున్నాడో మనం ఇంతకు ముందే చూసాం ప్రియులరా. అయితే దేవుడు సాతానుకి అనుమతి ఇచ్చినప్పుడు, సాతానుని శోధించడానికి మరి అనుమతి ఇచ్చినప్పుడు యోబుని ఎలాగా శోధించాడో మనకి తెలుసు. సాతానుడు ఒక్కసారిగా యోబు మీద పడి, ప్రియమైన వాళ్ళరా, అతని యొక్క సంపదను, అతని యొక్క సంతానాన్ని, అతని యొక్క శరీర ఆరోగ్యాన్ని నాశనం చేశాడు. ఇలా నాశనం చేసినప్పుడు ప్రియమైన వాళ్ళరా, అతడు దేవుణ్ణి స్తుతించాడు. దేవుడిచ్చాడు, దేవుడే తీసుకున్నాడు. తన భార్య సహితం అదోలా చాలా బాధతో మాట్లాడుతున్నప్పుడు కూడా తన భార్యతో ఏమంటాడంటే, మనం దేవుని చేత మేలు మాత్రమే తగుదుమా, ఒకవేళ కీడు అనుభవింప తగదా అని అంటూ మూర్ఖురాలు మాట్లాడినట్టుగా నీవు మాట్లాడవద్దు అని చాలా సున్నితంగా ఆమెను సరిచేస్తాడు యోబు అంత కష్టంలో కూడా. గత ఆదివారం మనం యోబుకు కలిగినటువంటి శారీరక వ్యాధి లక్షణాలు, సుమారుగా ఒక 15 లక్షణాలను మనం చూసాం. అతడు ఎంత దురవస్థలో ఉన్నాడో, అతడు ఎంతటి బాధను అనుభవిస్తున్నాడో మనము ప్రియులరా తర్వాత అధ్యాయాల్లో, అంటే 1-2 అధ్యాయాల్లో కాకుండా మిగిలిన అధ్యాయాల్లో మనం వాటిని చూసాం. అవి కొంతవరకు, ఇంకా చాలా శ్రమలను ఆయన అనుభవించాడు. ఇది మనం గమనిస్తున్నప్పుడు ప్రియులరా, సాతానుడట యోబుకున్నటువంటి సంపద పోయినప్పుడు యోబు ఏమనలేదట, దేవుణ్ణి దూషించలేదు. యోబు సంతానం పోయినప్పుడు కూడా యోబు అంతగా బాధపడలేదు. యోబు యొక్క శరీర ఆరోగ్యం పోయినప్పుడు కూడా యోబు, ప్రియమైన వర్లరా, అసలు ఏమీ అంతగా దేవుని గురించి కానీ ఎవరి గురించి కానీ ఏమనలేదు. కానీ అతన్ని బహుగా బాధ కలిగించేది ఏంటనంటే, అతడు స్నేహితులు అన్న మాటలు అతన్ని బహుగా బాధించాయి. అతని శరీర వ్యాధి కంటే అతన్ని ఇంకా బాధ పెట్టినవి అంశాలు ఏంటంటే, మనుషులు అన్నటువంటి మాటలు. బాగా మీరు గుర్తుపెట్టుకోండి, ఇవి కొంతమంది జీవిత అనుభవాలుగా ఉంటాయి. బహుశా మనలో కొంతమందికి, చాలామందికి ఇవి ఏదో ఒక సమయమున అనుభవాలే అయి ఉంటాయి. మనం బాగున్నప్పుడు అందరూ మన దగ్గర ఉంటూ మనల్ని పొగుడుతూ, మనతోనే వాళ్ళు ఉంటూ మన యొక్క మరి కొన్నిటిని అనుభవిస్తూ కూడా మనల్ని గొప్పగా చెప్తుంటారు. కానీ మనకి బాధ కలిగినప్పుడు అవకాశం చూసుకొని ఏం చేస్తారో తెలుసా, అపనిందలు వేయడం అనేది మనం చూస్తుంటాం. అప్పుడు మనకి చాలా బాధేస్తుంది. ఎంత బాధేస్తుందంటే అసలు మనసు విరిగిపోయేటంతగా అని అంటారు చూసారా, అలాంటి బాధ వేస్తుంది. అయితే యోబుకు కూడా అలాంటి పరిస్థితి వచ్చి ఆయన రకరకాలుగా మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆయన మాట్లాడిన మాటల్లో చాలా వరకు అతని హృదయంలో నుంచి వచ్చిన మాటలు కాదు. ఈ స్నేహితులు అంటుంటే అప్పుడు ఆయన జవాబుగా, అంటే ఇక్కడ ఇది ఒక సంఘర్షణ అన్నమాట, ఇది ఒక పోరాటం.
యోబుతో పోరాటం చేస్తున్నట్లుగా, యోబుకి కలిగినటువంటి పరిస్థితి ఎలాగంటే ఒక సంఘర్షణ, మానసిక సంఘర్షణలాగా ప్రియమైన వాళ్ళ ఎదురుగా స్నేహితులు ముగ్గురు అంటున్న మాటలకి అతడు అనకూడని మాటలు కూడా కొన్ని అన్నాడు. అయితే దేవుడు వాటిని మంచివిగానే చూశాడు. 42వ అధ్యాయంలో మనం చూస్తాము తర్వాత. ప్రియమైన వాళ్ళరా, అతడు అన్న మాటలకు మనం గమనించినట్లయితే ఎందుకు యోబు ఎలా అన్నాడు అనుకోవడానికి వీల్లేదు. యోబు ఇలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళడానికి ఈ ముగ్గురు స్నేహితులు కూడా రకరకాల కారణాలు వెతుకుతున్నారు. కారణమైతే దొరకడం లేదు, కానీ వారికి తెలిసిన మాటలు ఏవో చెప్తూ ఉన్నారు. ప్రియులరా, మనం చూస్తున్నాం 2వ అధ్యాయం 11, 12, 13 వచనాలు వచ్చేసరికి యోబు స్నేహితులకి యోబు యొక్క సంగతి వినపడింది. యోబు ఇలాగ నష్టపోయాడు, యోబు చాలా వ్యాధిగ్రస్తుడిగా ఉన్నాడు అని ఎప్పుడైతే తెలిసిందో తన యొక్క మిత్రులు, తన స్నేహితులు ఒకరికొకరు కబుర్లు పంపుకొని సుదూర ప్రాంతాల నుండి వచ్చారు. వాళ్ళు వచ్చేసరికి చాలా నెలల సమయం పట్టిందండి. 7వ అధ్యాయంలో మనం చూస్తామన్నమాట, 3వ వచనంలో, ఆశ లేకయే జరుగు నెలలను నేను చూడవలసి వచ్చెను. అంటే తన స్నేహితులు వచ్చేసరికే కొన్ని నెలలు గడిచిపోయాయి. గత వారం మనం ధ్యానం చేసిన అతడు చాలా శ్రమను అనుభవించాడు కదా, శారీరకంగా కూడా చాలా బాధను, వేదనను అనుభవించాడు కదా. అవి కొన్ని నెలలు పట్టింది. ఆ నెలలు అయిపోయిన తర్వాత తన భార్య, తన అన్నదమ్ములు, ఏమండి, తన తోబుట్టువులు, తన సోదరీలు అంటే తోడబుట్టిన సోదరీలు, తన బంధువులు, తన దగ్గర పనిచేస్తున్నటువంటి పనోళ్ళు, ఇంకా చెప్పమంటారా, బైబుల్లో ఉంది కదా, దేశంలో నీచులైన వారు సహితం యోబుని దూషించారు. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. యోబు ఎంత ఉన్నతమైన గలవాడో, అంత ఉన్నతమైనటువంటి వ్యక్తి ఒక్కసారిగా బాధలోకి వెళ్ళేసరికి దేశంలో అత్యంత నీచులైన వారు యోబుని తిరస్కరించడం ప్రారంభించాడు. చూడండి యోబు యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో. ఇప్పుడు ఇదంతా జరిగిన తర్వాత ఎవరొచ్చారండి, అతని యొక్క స్నేహితులు వచ్చారన్నమాట. 2వ అధ్యాయంలో 11, 12, 13 వచనాల్లో మనం ఆ మాటలే చదువుతాం. వారు వచ్చేసరికి యోబును గుర్తుపట్టలేకపోయారు. ఏం మాట్లాడాలో అసలు అర్థం కాక యోబు బాధపడుతుంటే, ఏడుస్తుంటే అతన్ని చూసి ఎలుగెత్తి ఏడ్చారు, వస్త్రాలు చింపుకున్నారు, ధూళి తల మీద జల్లుకున్నారు. ప్రియులరా, రేయింబగళ్ళు 7 రోజులు అతనితో కూడా మౌనంగా అలా ఉండిపోయారు. ఎందుకున్నారు? సాధారణంగా యూదులకి కానీ అంతకుముందు అంటే పితరుల కాలంలో వారికి ఉన్న అలవాటు ఏంటంటే, ఎవరైనా పలకరించడానికి వెళ్ళినప్పుడు ఆ బాధలో ఉన్న వ్యక్తి, కష్టాల్లో ఉన్న వ్యక్తి మాట్లాడే వరకు వీళ్ళు మాట్లాడేవాళ్ళు కాదు. అర్థమైంది కదా మీకు? వాళ్ళు మాట్లాడిన తర్వాతే అప్పుడు వీళ్ళు సమాధానం ఏదన్నా చెప్పేవారు, ప్రియమైన వాళ్ళరా. అయితే యోబు 7 రోజుల దాకా మౌనంగా ఉన్నాడు. తన స్నేహితులు చూశాడు, తన స్నేహితులు వచ్చారన్న ఒకంత ధైర్యం అతనికి ఉన్నట్లుంది, లేదా వారు ఏదన్నా మంచి మాటలు చెప్తారేమో, ఆదరిస్తారేమో అని అనుకున్నాడేమో తన మనసులో. కానీ తనకు కలిగిన పరిస్థితిని బట్టి అతడు ఏమీ మాట్లాడకుండా 7 రోజులు అలాగే ఉన్నాడు. 7 రోజుల తర్వాత నోరు విప్పిలా అన్నాడు. 3వ అధ్యాయం 1వచనం, ఆ తర్వాత యోబు మాట్లాడ మొదలుపెట్టి తాను పుట్టిన దినమును శపించెను. ఈ మాట మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ముందు 2 అధ్యాయాల్లో సాతాను కోరిక ఏంటండి? సాతాను కోరిక ఏంటి? దేవుణ్ణి దూషించాలి. ప్రతిసారి కూడా సాతాను ఏమంటాడంటే, దేవుణ్ణి దూషించాలి, దేవుణ్ణి శపించాలి, దేవుడు అసలు దేవుడే కాదు, ఆయన ఎలాంటి వాడనంటే అసలు ఆయన ఒక గొప్ప భయంకరమైన వాడు, ఆయన నన్ను శిక్షిస్తున్నాడు, దేవుడే గనక ఉంటే నా పరిస్థితి ఎందుకు ఎలా అవుతుంది అని రకరకాలుగా దూషిస్తాడు, దేవుణ్ణి శపిస్తాడు అని ఎన్ని కష్టాలు పాలు చేశాడు. కానీ యోబు అయితే దేవుని ఒక్క మాట కూడా అనలేదు. కానీ ఇంకొక విషయాన్ని చూడండి, తాను పుట్టిన దినమును శపించెను. దేన్ని శపించాడు? తాను పుట్టిన దినాన్ని శపించాడు. అంటే దీని అర్థం ఏంటంటే, తన్ను తానే
అసలు నేను ఎందుకు పుట్టాను అనుకున్నాడు. అంటే బాధలో ఉన్నప్పుడు సాధారణంగా యోబు లాంటి మహాభక్తుడికే ఎలా అనిపిస్తే మనలాంటి వాళ్ళకి ఏమనిపిస్తుంది, మనం ఏమంటాం కదా. యోబు అంటున్నాడన్నమాట, అసలు నేను ఎందుకు పుట్టాను. మన జీవితంలో ఏదైనా కష్టాలు, ఇలాంటి దురాస్తులు వచ్చినప్పుడు మన పుట్టినరోజుల్ని మనం అంత సంతోషకరంగా చేసుకోలేం కదా. కాబట్టి ఇతని పరిస్థితి ఎలాగుందనంటే అలాగే ఉంది. అసలు ఎందుకు నా పుట్టుక, నేను అసలు పుట్టకపోతేనే బాగుండేది కదా అనేటటువంటి పరిస్థితిలో కొన్ని మాటలు చెప్పాడు. 3వ అధ్యాయంలో 26 వచనాలు అతడు మాట్లాడాడు. ముందుగా అతడే యోబే మాట్లాడాడు. యోబు మాట్లాడిన తర్వాత ఇప్పుడు అతని స్నేహితులు మాట్లాడడం మొదలుపెట్టారు. ప్రియమైన వాళ్ళరా, ఈ ముగ్గురు కూడా, ఈ ముగ్గురులో ఎలీఫజ్ పెద్దవాడు, తర్వాత యోబు కంటే ఇతడు పెద్దవాడుగా మనం చూస్తాం. అంతేకాకుండా దేవుడు ఎలీఫజ్ను 42వ అధ్యాయంలో ఇందాక 7వ వచనంలో మనం చూసినప్పుడు ఆ ముగ్గురులో ఇతడు ప్రతినిధిగా ఉన్నాడు. వాళ్ళ ముగ్గురు ఏమన్నా సరే ఆ మాట ఎలీఫజ్ అన్నట్లుగానే దేవుడు స్వీకరించాడు. ఎందుకంటే ముందు ఈయన ఏం మాట్లాడితే తర్వాత వాళ్ళు ఈయన మాటలను ఆధారం చేసుకునే మాట్లాడారు. అందుకని ఈయన్ని ప్రతినిధిగా దేవుడు చూశాడు. అయితే వీళ్ళు ఏమన్నారు, యోబుని ఎందుకు వీరి మాటలతో బాధపెట్టారు, ఎలా బాధపెట్టారు అని గనుక మనం చూసినట్లయితే, ప్రియమైన వాళ్ళరా గమనించండి, ఎలీఫజ్ అనేవాడు అంటాడు 4వ అధ్యాయంలో 5వ అధ్యాయంలో 15వ అధ్యాయంలో 22వ అధ్యాయంలో అతని యొక్క మాటలు ఉన్నాయి. ఇతడు ఒక దేవశాస్త్ర పండితుడు. ఇతని మాటలన్నీ కూడా అనుభవం, పరిశీలన, పెద్దల దగ్గర నేర్చుకున్నాడు. పరిశీలనలో దాన్ని గమనిస్తూ ఉన్నాడు. గమనించి యోబుకి ఇంత కష్టం వచ్చింది కదా, యోబుకి ఇంత నష్టం వచ్చింది కదా, ఈ నష్టానికి కారణం, ఇంత వేదన భరితమైన దుఃఖానికి కారణం యోబు పాపము చేశాడు, ఆ పాప ఫలితమే ఇదంతా. ఏది? సంపద పోవడం, సంతానం పోవడం, శరీర ఆరోగ్యం నశించడం, ఇదంతా కూడా ఎలా జరుగుతుందనంటే యోబు పాపం చేశాడు. యోబు పాపం చేశాడు కాబట్టే యోబుకి పరిస్థితి వచ్చింది అని అంటాడు ఈ పెద్ద ఆయన. చూడండి, కొన్ని వచనాలు మనకి కనిపిస్తాయి. 4వ అధ్యాయం 8వ వచనం, నేను చూచినంత వరకు అక్రమమును దున్ని కీడును విత్తువారు దానిని కోయుదురు. 5వ అధ్యాయం 17వ వచనంలో, దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు, కాబట్టి సర్వశక్తుడు దేవుని శిక్షను తృణీకరింపకము. 22వ అధ్యాయం 5వ వచనంలో ఇలా అంటాడు. 22వ అధ్యాయం 5వ వచనంలో ఏమంటాడంటే, నీ చెడుతనము గొప్పది కాదా, నీ దోషములు మితిలేనివి కావా అని అంటాడు. తర్వాత ఇంకా చూడండి 14వ వచనం, గాఢమైన మేఘములు ఆయనకు చాటుగానున్నవి, ఆయన చూడనేరడు, ఆకాశములో ఆయన తిరుగుచున్నాడు అని నీవు అనుకునుచున్నావు. పూర్వము నుండి దుష్టులు అనుసరించిన మార్గమును నీవు అనుసరించదవా? చూసారా ఏమంటున్నాడు ఎలీఫజు, నీవు దుష్టుడివయ్యా, నీవు దుష్టత్వంలో ఉన్నావు, దేవుడు చూడలేదు అనుకుంటున్నావా? దేవుడు చూస్తున్నాడు అంతా కూడా, దేవుడు అంతా చూస్తున్నాడు. నువ్వేదో పాపంలో ఉన్నావు, నువ్వేదో పాపంలో ఉన్నావు కాబట్టి ఎంత బాధను అనుభవిస్తున్నావు అన్నాడు. నిజమేనంటారా? చెప్పాలి, మీరు ఆలోచన చేయాలి, నిజమేనా? యోబు యొక్క కష్టాలకి, యోబు యొక్క బాధలకి యోబు యొక్క పాపమే కారణమా? కాదే, కాదు, ముమ్మాటికి కాదు. ప్రియమైన వాళ్ళరా, ఏం జరిగిందో యోబుకు తెలియదు. అసలు కారణం ఏమిటో తెలియదానికి. కానీ ఎలీఫజ్ అంటాడు, ఏమంటాడనంటే, ఈ లోకపరంగా మాట్లాడుతున్నాడండి, దైవికంగా మాట్లాడతలేదు. ఈ లోకపరంగా తను అనుభవించాను ఏమంటాడనంటే, నువ్వేదో పాపం చేసావయ్యా, నువ్వేదో పాపం చేసావు కాబట్టే ఎంత బాధని కూడగట్టుకున్నావు.
నీ ఆస్తి పోవడానికి, అంతస్తు పోవడానికి, నీ పిల్లలు పోవడానికి, నీ శరీర ఆరోగ్యం నశించడానికి ఇంత బాధ నువ్వు పడుతున్నావే, దాని వెనుక ఏదో బాధ ఉంది, ఏదో పాపం ఉంది, ఆ పాపమే నిన్ను ఇలా పట్టిపీడిస్తుంది అన్నాడు. నిజమా కాదా చెప్పండి. నేటి కాలంలో మనకి ఏదైనా దుఃఖం ఉన్నప్పుడు, బాధ ఉన్నప్పుడు మన వాళ్ళు కూడా ఇలాగే అంటారు, మన స్నేహితులు కూడా ఇలాగే అనుకుంటారు, అవును ఏదో పాపం చేశాడు, ఎక్కడో ఏదో ఎవరికో అన్యాయం చేశాడు, అందుకే ఇంత బాధ కలిగింది. మన ఎదుటే అనేవాళ్ళు కొంతమంది అయితే చెప్పండి, మన వాళ్ళ దగ్గర అనేవాళ్ళు వాళ్ళు వచ్చి మనకు చెప్తారన్నమాట, అప్పుడు మన హృదయం ఎంత గాయమవుతుందో. మనకు కలిగిన నష్టము కంటే వారు అన్న మాటలకి మన హృదయము, మన యొక్క మనసు ఇంకెంత బాధపడుతుందంటే చెప్పనలవు కానంతగా. రెండవ వ్యక్తి బెల్దదు. ఈ బెల్దదు చరిత్రకారుడు 8వ అధ్యాయం 18వ అధ్యాయం 25వ అధ్యాయాల్లో ఇతడు మాట్లాడాడు. ఇతడు మాట్లాడేదంతా పారంపర్యం, సాంప్రదాయం. సమాజాన్ని చూస్తున్నప్పుడు ఒక దుష్టుడు, అలాగే ఒక నీతిమంతుడు ఎలాగ ఉంటారు, వారి జీవితాలు అంతా కూడా గమనించి ఏమంటాడంటే, ఎలీఫజ్ ఏదైతే అన్నాడో ఈయన కూడా అదే అన్నాడు. ఏమన్నాడు, దుష్టులు మాత్రమే ఎల్లప్పుడూ శ్రమ పడతారు. దుష్టులు మాత్రమే ఎల్లప్పుడూ కూడా శ్రమ పడతాడు. ఒక మంచివాడు ఎప్పుడూ శ్రమ పడడు. ఒక నీతిమంతుడికి కష్టాలు రావు. ఒక నీతిమంతుడు ఎప్పుడు నష్టపోడు. ఒక నీతిమంతుడు అసలు అతనికి వ్యాధులు కూడా రావు. నీవింత బాధపడుతున్నావంటే ఏమైంది, ఏదో నువ్వు పాపం చేసావు, నీవు ఎక్కడో ఏ దుష్ట కార్యమునో చేస్తున్నావు, లేదా చేసి ఉంటావు అని అంటూ దేవుడు నీకు న్యాయం తీరుస్తున్నాడు అని అంటాడు. 8వ అధ్యాయం 3వ వచనం బిల్దద్ ఏమంటున్నాడో చూడండి. 8వ అధ్యాయం 3వ వచనంలో దేవుడు న్యాయ విధిని రద్దుపరచున, సర్వశక్తుడగు దేవుడు న్యాయమును రద్దుపరచున, నీ కుమారులు ఆయన దృష్టి ఎదుట పాపము చేసిరేమో, కావుననే వారు చేసిన తిరుగుబాటును బట్టి ఆయన వారిని అప్పగించరేమో. చూసారా, చూసారండి ఎలాంటి మాట్లాడుతున్నాడు. చాలా భయంకరమైన విషయం. ఇందాక మీకు చెప్పాను కదా, 5వ వచనం నుండి కొంతమంది వాగ్దానాల్లో తీసేసుకుంటారు. 5వ వచనం నుండి ఆ మాటలు ఎలా అంటాడంటే, నీవు జాగ్రత్తగా దేవుణ్ణి వెతకని ఎడల. ఇవి మంచి మాటలలాగా ఉన్నాయి కదండి, మంచి మాటలే, కానీ యోబు మీద నిందలు మోపుతూ అంటున్నారు ఇవి. సర్వశక్తుడగు దేవుణ్ణి బతుమాలను కొని ఎడల. ఈయన ప్రార్థన చేస్తున్నాడా, చేయట్లా. యోబునేమో నిందలేస్తున్నాడు, పైగా ఈయన ఏమంటాడో తెలుసా, ప్రార్థన చేయవయ్యా అని అంటాడు. తర్వాత నీవు పవిత్రుడివై యథార్థవంతుడైన ఎడల. బైబుల్ ఏం చెప్తుందండి, దేవుడేం చెప్తున్నాడు. 1వ అధ్యాయం 5వ వచనాల్లోనే యోబుని ఎలా పరిచయం చేశాడు దేవుడు, యోబు యథార్థవంతుడని పరిచయం చేశాడు. బెల్దద్ ఏమంటాడు, నీవు యథార్థవంతుడు కాదు, నీవు పవిత్రుడవు కాదు, నీవు పవిత్రుడవై యథార్థవంతుడు అయిన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి, లేకపోతే ఆయన శ్రద్ధ నిలపడు. అర్థమైందా, చూసారా ఈయన మాటలు ఎలాగున్నాయో. నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయను. నిజమేనంటారా, కాదండి. మన నీతికి తగినట్లుగా మన నివాస స్థలాన్ని వర్ధిల్ల చేయడం, మన నీతికి తగినట్లుగా మనల్ని శ్రేయస్సుగా చూడడం అనేది దేవుని ఆలోచన కాదు. దేవుని ఆలోచన ఏంటంటే, మనం అనర్హులం, మనం ఎందుకు పనికిరాని వారం. ఈరోజుకి మనం ఇలా ఉన్నామని అంటే మనలో ఉండే ఆధిక్యత కాదు, దేవుని కృప. దేవుని కృప తోడుగా ఉంటే మనం ఆయన ఎలా ఉంచాలో అలాగ ఉంటాం. అంతేగాని మనము ఎలాగ ఉండాలో మన చేతుల్లో లేదు. అయితే ఈయన ఏమంటాడంటే, యోబుని ఇదిగో నీవు సరి చేసుకో, నువ్వు అలాగా లేవు గనక, ఇలా అయిపోయావు, కానీ ఇలా గనక ఉంటే నీవు ఎలాగుంటావనంటే దేవుడు నిన్ను పట్టించుకుంటాడు. నీ స్థితి మొదట కొంచెంగా ఉన్నా సరే తుదకు నీవు మహాభివృద్ధి చెందుతావు. దీన్నే మన వాళ్ళు వాగ్దానంగా తీసుకుంటారు, కానీ ఇది దేవుని హృదయంలో నుంచి వచ్చింది కాదు, బాగా గుర్తుపెట్టుకోండి. ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క చిత్తాన్ని ఇతడు ఎరిగినవాడు కాదు. ఇంకా ఏమంటాడంటే 18వ అధ్యాయంలో, ప్రియులరా ఇతడు అసలు దుర్మార్గులకి బాధ కలుగుతుంది కదా, ఆ బాధ నీకు కలిగిందని మరింతగా
బాధ పెడుతుంటాడు. 18:21 నిశ్చయముగా భక్తిహీనుల నివాసములకు ఇట్టి గతి పట్టును, దేవుని ఎరిగిన వారి స్థలము ఇట్టిది. ఇంతకీ ఈయన దెరిగిన దేవుని ఎరిగిన వాడేనా? నిశ్చయముగా భక్తిహీనుల నివాసములకు ఇట్టి గతి పట్టును అంటే తన సాంప్రదాయకంగా తన ఆలోచనలో నుంచి అతడు మాట్లాడుతున్నటువంటి మాట్లాడుతున్నాడు. కానీ మంచి వాళ్ళకి కూడా కష్టాలు వస్తున్నాయి కదా. ఏమంటే దేవుని యందు భయభక్తులు గల వాళ్ళు కూడా మరి నష్టపోతున్నారు కదా. వారి సంగతి ఏంటంటే లేదు లేదు, వారికి ఎప్పుడు మంచే జరుగుతుంది అంటాడు ఈ బిల్దదు ఎలీఫజ్. ప్రియమైన వాళ్ళరా, ఇంకా ఏమంటాడంటే అసలు దేవుని ఎదుట ఒక మనిషి నీతిమంతుడు ఎలా అవుతాడయ్యా? నీతిమంతుడు కాడు అని తేల్చేస్తున్నాడు. 25:6 చూస్తే మరి నిశ్చయముగా పురుగు వంటి మనుషుడు, పురుగు వంటి నరుడు ఆయన దృష్టికి పవిత్రుడు కానేనడు కదా. చూసారు, ఒక పక్క నుంచేమో యోబు శ్రమలకేమో అతని పాపమే, అతని అపవిత్రతే, అతని అవినీతే కారణం అంటాడు. మరొక వైపు ఏమో అసలు దేవుని ఎదుట ఒక మనిషి, ఒక నరుడు ఎలా పవిత్రుడవుతాడు? చూసారా మాటల్లో ఏమన్నా పొంతనుందా? యోబు ముఖాన్ని చూస్తేనేమో యోబు పాపం చేశాడు కాబట్టి అంత బాధ అనుభవించాడని అంటావా? ఒకవైపు దేవుని గురించి మాట్లాడతా ఆయన ఎదుట ఏ నరుడు శుద్ధుడుగా ఉండడని అంటావా? ప్రియమైన వల్లరా, బిల్దదు అన్న మాటల్లో వాస్తవం లేదు. ఇతను చాలా కోపంతో మాట్లాడుతున్నాడు. మూడో ఆయన ఉన్నాడు, ఈ ఇద్దరు కంటే చిన్నవాడని చెప్పాలి. ఇతను జోఫరు. ఇతడు పిడివాదంతో మాట్లాడుతున్నాడు. ఇతడు ఒక నైతికవాది. తర్వాత కొన్ని సిద్ధాంతాలను, సదాచారాలను నమ్మే వ్యక్తి. ఇతని మాటల్లో కొన్ని కల్పనలు, ఊహలు అనేవి కనిపిస్తాయి. తర్వాత పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు ఎలాగైతే మాట్లాడతాడో అలా యోబుతో మాట్లాడి ఈయనేమన్నాడో తెలుసా? వాళ్ళిద్దరు ఎలాగైతే నీ కష్టాలకి కారణం పాపం అని ఎలాగైతే అన్నారో ఈయన కూడా చాలా తేలికగా అదే మాట అన్నాడు. 11:6-7 మనం చూసినట్లయితే అదే మనం చూస్తాం. 11:6 వాస్తవంగా ఈయన 11:20 మాట్లాడాడు కదా. 11:11 ఏమంటాడంటే, ఆయనే జ్ఞాన రహస్యములు నీకు తెలియజేసిన మేలు, అప్పుడు జ్ఞానము నీ యోచనకు మించినదని నీవు తెలుసుకుందువు. నీ దోషములో అధిక భాగము దేవుడు మర్చిపోయి ఉన్నాడని తెలుసుకునుము. ప్రియులరా, ఇతడు ఎంత భయంకర మాటలు అంటున్నాడు తెలుసా? నీవు దేవుని గురించి తెలుసుకో అని అంటూ, ఆయన రహస్యముల గురించి మరి ఇంకా నువ్వు తెలుసుకో అని అంటూ, అసలు వాస్తవం ఏంటంటే దేవుడు నీ దోషములో అధిక భాగాన్ని మర్చిపోయాడు అంటాడు. ఈ మాటకి అర్థం తెలుసా మీకు? ఈ మాట యొక్క అర్థం ఏంటంటే, దేవుడు నిన్ను ఇప్పుడు శిక్షించాడు కదా, ఆ శిక్ష సరిపోదు, నిన్ను ఇంకా శిక్షించాలి. ఎందుకో తెలుసా? దేవుడు నీ దోషాల్లో చాలా మర్చిపోయాడు ఆయన. అధిక భాగాన్ని మర్చిపోయి, అధిక భాగం అంటే 175% మర్చిపోయాడు. ఒక పావంతు ఉంది దోషం, ఆ పావంతుకే నిన్ను ఏం చేస్తున్నాడు, ఇన్ని కష్టాలు పాలు చేస్తున్నాడు. బాబోయ్, ఏమండి పావంతు పాపాలకే యోబుని అన్ని కష్టాలు పెడితే, మరి 100 పాపాలు ఉన్నాయనుకోండి, ఇంకెంత కష్టం ఉండాలి యోబుకి? ఇన్ని కష్టాలు అనుభవిస్తే ఇతడు ఏమంటాడో తెలుసా? నీవు అనుభవించింది చాలా తక్కువ, ఇంకా నీవు చేసిన అసలు దోషాలకి ఇంకా కష్టం ఎక్కువ అనుభవించాలి అని అంటాడు. ప్రియమైన వాళ్ళరా, ఈ సమయంలో యోబుకి ఎంత బాధ అనిపించి ఉంటుంది అర్థం చేసుకోండి. యోబు దగ్గరికి వెళ్ళి అర్థం చేసుకుందాం మనం. యోబు ముఖాన్ని చూస్తూ, యోబు యొక్క ఆలోచనల్లో నుంచి, యోబు యొక్క పరిస్థితులు, ఆ స్థానంలో మనం ఉండి ఈయన ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు అని మనం ఆలోచన చేస్తే చాలా విచారకరమైన మాటలు చెప్తున్నాడు ఈ జోఫరు అనేటువంటి వ్యక్తి. ఇంకా ఏమంటాడనంటే, నీవు దేవుని గురించి తెలుసుకోలేవు అంటాడు. 7 నుంచి చూడండి, దేవుని గూఢాంశములను నీవు తెలుసుకొనగలవా? సర్వశక్తుడగు దేవుని గురించి నీకు పరిపూర్ణ జ్ఞానము కలుగునా? అది ఆకాశ వీధి అంత ఉన్నతమైనది,
నీవేమి చేయుదువు? పాతాళము కంటే లోతుగా ఉన్నది నీవేమి ఎరుగుదువు? దాని పరిమాణము భూమి కంటే అధికమైనది, దాని వెడల్పు సముద్రము కంటే అధికమైనది. ఆయన సంచారము చేయచు ఒకరిని చెరలో వేసి వ్యాజ్యమాడ పిలిచినప్పుడు ఆయన నడ్డగింపగలవాడెవడు? పనికి మాలిన వారెవరో ఆయనే ఎరుగును గదా. పరిశీలన చేయకయే పాపము ఎక్కడ జరుగుతున్నదో ఆయనే తెలుసుకొను కదా. అయితే అడవి గాడిద పిల్ల నరుడై పుట్టిన నాటికని బుద్ధిహీనుడు వివేకి కాడు. అర్థమైందా ఈ మాటలు? ఏమంటాడంటే అడవి గాడిద పిల్ల అంటే అడవి గాడిద ఒక నరుడై పుట్టిన నాటికి అంటే ఊహ. అడవి గాడిద మనిషిగా పడుతుందా? గాడిద ఎక్కడైనా గాడిది గాడిదిగానే పడుతుంది, గాడిది గాడిదిగానే మరణిస్తుంది, మనిషి మనిషిగానే పడతాడు, మనిషి మనిషిగానే చనిపోతాడు. ఇతని ఊహలు కల్పనలు అని ఇందాక చెప్పడం జరిగింది కదా. ఎందుకంటే ఊహిస్తున్నాడు. ఏం ఊహిస్తున్నాడు అంటే గాడిద వాళ్ళ దేశంలో వాళ్ళ ప్రాంతంలో గాడిద అపవిత్ర జంతువు కాబట్టి అంత అపవిత్రమైనటువంటి గాడిద ఒక మనిషిలాగా పుడతాడా? ఒకవేళ పుట్టిన నాటికిని బుద్ధిహీనుడు వివేకి కాడు. చూసారా యోబును ఏమంటాడో తెలుసా? ఆయన బుద్ధిహీనుడు, తర్వాత పనికిమాలినవాడు. ఏమండి ఈ మాటలండి యోబుని ఎంతగా గాయపరిచాయంటారు, ఎంతగా అతని హృదయాన్ని కలిచివేసి ఉంటాయంటారు. ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడండి. ఇంకా ఈయన ఏమంటాడంటే ఇంకా దుష్టులకి అమితంగా బాధలు వస్తాయి. 20వ అధ్యాయంలో 4-5 వచనాల్లో కనుక మనం చూసినట్లయితే యోబుకి ఏమంటాడంటే ఈ జోఫరు అనేటువంటి వ్యక్తి తన యొక్క ఊహల్లో నుంచి తన యొక్క సదాచారంలో నుంచి రకరకాలుగా మాట్లాడుతూ ఏమంటాడనంటే దుష్టులకు విజయము కొద్ది కాలముండును, భక్తిహీనులకు సంతోషం ఒక నిమిషం మాత్రముండును. ఆది నుండి నరులు భూమి మీద నుంచబడిన కాలము మొదలుకొని ఇలాగో జరుగుతున్నదని నీకు తెలియదా? ఆదాము హవ్వలు కూడా తప్పు పడుతున్నాడండి. ఈయన ఎవరినండి? ఆదాము హవ్వలు. ఆది నుండి అలాగే జరిగను అని అంటే దాని అర్థం ఏంటి తెలుసా? ఆదాము హవ్వల్ని మన ఆదిమ తల్లిదండ్రులు వాళ్ళను కూడా దుయ్యబడుతున్నాడు ఈయన. ఈయన ఊహ, ఇతని యొక్క సదాచారాలు, కల్పనలు, ఈ మాటలు, సాంప్రదాయాలు ఎలాగున్నాయో చూడండి ప్రియమైన వాళ్ళరా. బయట కూడా మన విషయంలో ఇలాగే కొంతమంది మాట్లాడతారు. ఇది ముగ్గురు మాట్లాడినటువంటి ఆ ముగ్గురు మాటల యొక్క సారాంశం. చాలా ఉన్నాయండి, అవన్నీ మీరు చదవండి ఇంటికెళ్ళిన తర్వాత. ఈసారి యోబు గ్రంథాన్ని చదివినప్పుడు చాలా ధ్యానపూర్వకంగా మరి ఏకాగ్రతతో చదవండి, ప్రార్థించి ప్రభువుని సహాయం తీసుకొని చదవండి. తప్పక ఆ మాటలన్నీ మనకి ఇంకా అర్థమవుతాయి. అయితే ప్రియులారా గమనించండి, ఇప్పుడు 4వ వాడు వచ్చాడు. ఇతడు యవ్వనస్తుడు, మొదటి నుంచి కూడా ఈ మాటలు వింటున్నాడు. 32వ అధ్యాయం మొదటి వచనం నుంచి చూసినట్లయితే ఇతను కనబడతాడు. ఇతని పేరు ఏలీహు. ఏలీహు ప్రియులరా ఇతడు స్థానికుడై ఉండవచ్చు. ఇతను ఆ పెద్దవాళ్ళు ఉన్నారు కదా, ఎవరాళ్ళు? ఎలీఫజు, బిల్దదు, జోఫరు. వీళ్ళు మాట్లాడుతుంటే ఆ మాటలన్నీ కూడా విన్నాడు. తర్వాత వీళ్ళ మాటలకి యోబు సంజాయిషి ఇస్తున్నాడు. ప్రతిసారి కూడా ప్రతి వ్యక్తి మాట్లాడుతున్న ప్రతిసారి కూడా యోబు ఏం చేస్తున్నాడు? తిరుగు సమాధానంగా సంజాయిషి ఇచ్చుకుంటున్నాడు. ఇస్తున్నప్పుడు ఇతడు విన్నాడన్నమాట, చాలా శ్రద్ధగా విన్నాడు. ఇతడు చాలా వాస్తవంగా ఇతన్ని దేవశాస్త్ర పండితుడు అంటాడు. ఇతను ఒక థియోలోజియన్, దేవుని జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి, తర్వాత మహా తెలివి కలిగినటువంటి వాడు, చాలా విద్య కలిగినటువంటి వ్యక్తి, తర్కశాస్త్రము బాగా తెలిసినవాడు ఈ ఏలీహు అన్నవాడికి. ఏమండి చూసారా ఇతను ఏమంటాడనంటే ఒక పక్క యోబును అన్నందుకు ముగ్గురు స్నేహితుల్ని, తర్వాత అది అనుభవిస్తున్న యోబుని పట్టుకొని ఏమంటాడంటే అసలు మీ అభిప్రాయాలు, మీ మాటలు మంచివి కాదని తేల్చేశాడు. కొంచెం అహంభావిలాగా ఉన్నాడు, గర్వంతో కొన్ని మాటలు అన్నాడు. ఈయన కూడా చెప్పాను కదా మొదటిగానే ఈ నలుగురు ఆయన్ని ఆదరించడానికి వచ్చారు, కానీ ఎవరూ కూడా ఆయన్ని ఆదరించలేదు, ముఖ్యంగా ముగ్గురు అన్నమాట. ఈ 4వ వాడు ఇలా మాట్లాడుతూ ఈయనేమంటాడంటే
ఈయన కూడా యోబు యొక్క కష్టాలకి కారణము అపవిత్రతే, పాపమే అంటాడు. కానీ ఈయన యొక్క మాటలు వేరుగా ఉంటాయి. ఎలా ఉంటాయనంటే, ఆ ముగ్గురు కూడా ఏం చెప్పారనంటే, యోబు నష్టాలకి యోబు కష్టాలకి కారణం ఏంటో వెతికారు. వెతికి 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 చివరికి ఏమన్నారండి, పాపమే కారణమని ముగ్గురు కూడా చెప్పారు. దాని పర్యావస్థానమే యోబు యొక్క యోబు అనుభవిస్తున్న కష్టాలు శ్రమలు అని తేల్చి చెప్పారు. మనం ఎన్ని రకాలుగా చదివినా ఎంత ధ్యానించినా వారి ఆలోచన ఇదే. అయితే ఏలూహు ఏమంటాడంటే, ఈ లోక సంబంధమైనటువంటి రీతిలో కాకుండా, అంటే ఆ ముగ్గురు మాట్లాడినట్లుగా కాకుండా ఈయన దైవికంగా మాట్లాడుతున్నాడు. బాగా అర్థం చేసుకోండి, దైవిక కోణం నుంచి, అంటే దేవుడు ఎలాగైతే ఒక వ్యక్తితో మాట్లాడతాడో అలా మాట్లాడుతున్నాడు. కానీ అది యోబుకి సరిపడటం లేదు. అతను మాట్లాడింది దైవికమైందే, అది మంచిదే, కానీ ఇక్కడ కుదరడం లేదు. ఎందుకు కుదరడం లేదు? ఏం మాట్లాడతాడు? అతని మాటలు ఏంటంటే, ప్రియమైన వాళ్ళరా, నీవు ఈ కష్టాలన్నీ అనుభవిస్తున్నావు కదా, అయితే దేవుడు నిన్ను ఇంకా శ్రేష్ఠుడిగా మారుస్తాడు. నిన్ను ఇంకా దీని తర్వాత ఒక మంచి ఫలితం ఉంది. నీవు అగ్నిలో కాల్చివేయబడుతున్నావు కదా, నీవు కొలిమిలో వేయబడి ఏం చేయబడుతున్నావు, అగ్నిలో పొటమి వేయబడుతున్నావు కదా, పొటము వేయబడిన తర్వాత ఏం జరుగుతుంది, శుద్ధ సువర్ణముగా బంగారం ఎలాగైతే మారుతుందో అలా మారుతావు నీవు అంటాడు. అలా మారుతావు అంటాడు. కానీ యోబుకి ఈ మాట సరైందిగా అనుభవించింది, తిరిగి ఏమనలేదు ఈ వ్యక్తిని. తర్వాత దేవుడు కూడా ఇతన్ని ఖండించలేదు, మందలించలేదు. చూడండి ఈ మాటలు ఎక్కడుంటాయంటే, 33వ అధ్యాయంలో ఏలూహు అన్న మాటలు 32వ వచనం నుంచే ప్రారంభమవుతాయి. అయితే 33వ అధ్యాయంలో ఇలాగా ఆ మాట, అతని మాటల యొక్క సారాంశము మనకి కనబడుతుంది. 16వ వచనం నుంచి చూడండి, నరులు గర్విష్ఠులు కాకుండా చేయనట్లు, తాము తలచిన కార్యము వారు మానుకొన చేయనట్లు, గోతికి పోకుండా వారిని కాపాడునట్లు, కత్తి వలన నశింపకుండా వారి ప్రాణమును తప్పించినట్లు, ఆయన వారి చెవులను తెరవచేయును, వారి కొనకు ఉపదేశము సిద్ధపరచును, వ్యాధి చేత మంచమెక్కుట వలనను, ఒకని ఎముకలలో ఎడతెగని నొప్పులు కలుగుట వలనను, వాడు శిక్షణమును నొందును. అంటే ఏలూహు ఏమంటాడంటే, ఇదిగో ఈ బాధలన్నీ మంచమ మీద ఉండి, పోయిన వారం చూసాం కదండి అతని ఎముకలు అతన్ని బాధపరుస్తున్నాయి అని విన్నాం కదా, అలాగా ఈ పరిస్థితులన్నీ ఎందుకంటే, ఇదిగో నీ మంచి కోసమే. ఏలూహు ఏమంటున్నాడు, నీ మంచి కోసమే, నీ మంచి కోసమే. ఎలాగనంటే, నీవింకా నశించకుండా ఉండడానికి, నీవు కత్తిపాలు కాకుండా ఉండడానికి కదా, నీవు ఇంకా ఏమంటాడు, గోతికి పోకుండా ఉండడానికి. అంటే నీవింకా నాశనం కాకుండా ఉండడానికి ఇప్పుడు వచ్చిన నాశనం అనేది నిన్నేం చేస్తుందంటే ఇంకా బాగు చేస్తుంది అని అంటాడు. దేవుని దృష్టిలో అంతేనంటారా, చెప్పాలి మీరు, దేవుని దృష్టిలో ఇంతేనా? ఇలాంటి ప్రసంగాలు ఎక్కడా వినలేదు కదండి, మీరు విన్నారా? వినబడవు, చాలా తక్కువగా వినబడతాయి. మనకి ప్రసంగాలు ఎలాగ ఉండాలంటే తెలుగు సినిమాలాగా ఉండాలన్నమాట. ఎలా ఉండాలి? మంచి స్టోరీ, కామెడీ, అవసరమైనప్పుడు ఒక 6 ఫైట్లు 6 పాటలు ఎలాగైతే ఉంటాయో అలా ఉంటే చాలు ప్రసంగం. ఎందుకంటే చాలామంది ప్రసంగికులు కూడా అలాగ ఉన్నారు కదా. కానీ దేవుని చిత్తాన్ని మనం తెలుసుకుందామండి, బైబిల్లో దేవుని చిత్తాన్ని మనం తెలుసుకుందాం. దేవుని చిత్తంలో చూస్తే ఈ ఏలీహు అన్న మాటలు కొంతవరకు నిజమే. ప్రియమైన వాళ్ళరా, ఇంకొకటి ఏంటంటే, ఇలా అన్నాడు కదండి, దేవుణ్ణి మహోన్నతుడిగా చూపించాడండి ఏలీహు. చూడండి, ఆయన మిగతా ముగ్గురు కంటే, వాళ్ళు వయసులో పెద్దవాళ్లే కానండి, దేవుని గురించి ఇంత అద్భుతంగా మాట్లాడలేదు. కానీ ఏలీహు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు చూడండి, 37వ అధ్యాయంలో వాస్తవంగా చాలా మాటలు ఉన్నాయి, కానీ చివరి మాటల్లో దేవుని గురించి ఆయన ఇలా మాట్లాడతాడు. 22వ వచనం చూడండి, 37:22, ఉత్తర దిక్కున సువర్ణ ప్రకాశము పుట్టును, దేవుడు భీకరమైన మహిమను ధరించుకొని ఉన్నాడు, సర్వశక్తుడగు దేవుడు ఆ మహత్యము గలవాడు, ఆయన మనకు అగోచరుడు, న్యాయమును నీతిని ఆయన ఏమాత్రమును
చెరపడు. అందువలన నరులు ఆయన యందు భయభక్తులు కలిగి ఉందరు, తాము జ్ఞానులు అనుకున్న వారిని ఆయన ఏమాత్రమనో లక్ష్య పెట్టడు. ప్రియులరా, ఈ మాటలన్నీ చూస్తున్నప్పుడు ఎలీహు ఏమంటాడనంటే, దేవుని గురించి చాలా విషయాలు యోబుకి చెప్పాడు. చెప్పినప్పుడు యోబు ఏం మాట్లాడలేదు, ఎలీహు చెప్పింది సరి అయినదిగా అతనికి తోచింది. ప్రియులరా, ఈ మాటలన్నీ చూస్తున్నప్పుడు మనకేమనిపిస్తుంది ఏమనిపిస్తుంది? మనం కష్టాల్లో ఉన్నప్పుడు, మనము బాధలో ఉన్నప్పుడు, ఏమండి మనం తీరని వేదనలో ఉన్నప్పుడు చెప్పాల్సిన మాటలు ఇవేనా? ఇవేనండి. ఇంత బాధపడుతుంటే చూసేవాళ్ళు అనుకుంటున్నారు జరగాల్సిందే జరిగింది, అవునా? సరైందే జరిగింది. ఎందుకో తెలుసా? ఏదో పాపం చేశాడు, ఏదో అన్యాయం చేశాడు. అంటే అతని దృష్టిలో అది పాపంలాగా ఉందన్నమాట, ఆమె దృష్టిలో అదొక అపవిత్రతలాగా ఉందన్నమాట తీర్పు తీర్చడం. ప్రియమైన సోదరి సోదరులారా, క్రైస్తవులంగా మనం ఏం చేయాలి తెలుసా? ఒక రోగి దగ్గరికి వెళ్ళి, ఒక బాధలో ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి, ఒక వ్యాధిగ్రస్త దగ్గరికి వెళ్ళి ఇలాంటి మాటలు అనకూడదు, అనకొందుముగాక. మనం వెళ్ళినప్పుడు మొదటగా ఏం చేయాలంటే, అతడు ఏం మాట్లాడతాడో ఏం చెప్తాడో మనం వినడానికి సిద్ధమవుదాం. అతను చెప్పిన మాటలు వింటే అతనికి సాంత్వన కలుగుతుంది. దాని గురించి అంటే అతని సమస్య గురించి, అతని బాధ గురించి, అతని వ్యాధి గురించి మన దగ్గర ఏదైనా జవాబు ఉంటే అది సరైందైతే కనుక చెప్దాం, లేకపోతే మౌనంగా ఉందాం. మనకు తెలుసు కదా అని అన్నీ చెప్పడానికి ప్రయత్నం చేయకూడదు. ఈ ముగ్గురు అలాగే చేశారు. యోబుకు అవసరం లేదు, కానీ వాళ్ళకి తెలిసిందంతా జ్ఞానమంతా చెప్పారు. చెప్పడం ద్వారా యోబును ఆదరించారా? లేదు, యోబుని మరింత బాధ పెట్టారు. జ్ఞానము కూడా మనిషిని బాధ పెడుతుంది, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ప్రియమైన వాళ్ళరా, ఈ జ్ఞానం ఎలాంటిదనంటే లోక జ్ఞానం, దేవుని జ్ఞానం కాదు. ఎలీహు ఒక్కడే దేవుని గురించి అంతో ఇంతో కొంత మాట్లాడాడు. కాబట్టి మనం వెళ్ళినప్పుడు ఇలాగా దేవుని గురించి మాట్లాడాలి, తర్వాత వారి కోసం ప్రార్థన చేయాలి. ఏమండి ఈ ముగ్గురు యోబు కోసం ఒక్క ప్రార్థన చేశారండి? ఎవడు ప్రార్థన చేయలే? ప్రార్థన చేసుకొని చెప్తున్నారు, కానీ ప్రార్థన చేసినట్లుగా మనకు కనబడదు. ఎందుకంటే వీరికి దేవుని గురించి అంతగా తెలియదు. ప్రార్థన గురించి అంటే దేవునితో మాట్లాడడం అనే అనుభవం వీళ్ళకి లేదు. వాస్తవంగా చెప్పాలనంటే ఈ విధంగా ప్రియమైన వాళ్ళరా, 16:2 ప్రకారంగా వీళ్ళు బాధకే కర్తలుగా ఉన్నారు, కానీ ఆదరణకు కర్తలుగా లేరు. 42:7 ప్రకారంగా దేవుని దృష్టిలో కూడా యోబు వలె యుక్తమైనది వీరు మాట్లాడలేదు, కానీ యోబుని అలాగే దేవునిని కూడా దుఃఖపరిచే మాటలే వీళ్ళు చెప్పారు. చివరికి ఏమైందనంటే ప్రియమైన వాళ్ళరా, దేవుడే దిగివచ్చి యోబుతో మాట్లాడాడు. ఆ మాటల ద్వారా యోబు ఆదరించబడి మళ్ళీ కూడా పునరుద్ధరణ చేయబడ్డాడు. ఈ మాటలు వచ్చే ఆదివారం మనం ధ్యానం చేద్దాం. ఈ మాటలన్నీ కూడా ప్రభు మనందరి కొరకు దీవించనుగాక. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు. పరిశుద్ధుడా, ఘనుడా, నీకే మహిమ చెల్లిస్తున్నాం. నీవు నిరుత్సాహపరిచే మాటలు చెప్పే దేవుడు కాదు నాయనా. మమ్మలను బలహీనపరిచే మాటలు నీచెంత లేవు. ఇదిగోనైనా ఒక వ్యక్తి జీవితాన్ని కట్టి జీవితానికి ప్రోత్సాహాన్ని ఇచ్చి, ఇదిగోనైనా నీ మాటే ఒక స్వస్థతగా నాయన వ్యక్తిలో పనిచేసే మాటలను నీవు మాకు ఇచ్చావు నాయనా. మేము కష్టాల్లో ఉన్నప్పుడు, వ్యాధి బాధలను అనుభవిస్తున్నప్పుడు మా స్నేహితులు, ఇదిగో మా బంధువులు, మా అన్నదమ్ములు, మా సోదరీమణులు మమ్మలను చిత్ర విచిత్రంగా మాట్లాడుతూ, చిత్ర వద చేస్తూ మా యొక్క బాధలను మరింత పెంచుతూ నాయనా నిరీక్షణ లేనివారుగా చేస్తున్నారు. కానీ నీ మాటలు మాకెంతో ఆదరణను అలాగే సాంత్వన కలిగిస్తున్నాయి, సానుభూతినిస్తున్నాయి. అటువంటి నీ మాటల కొరకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ మాటలు, ఈ సందేశం వింటున్న ప్రతి బిడ్డను నీవు ఆస్వాదించిన ఆయన దీవించవలసిందిగా, నీ మాటలతో వారిని ఆదరించి బలపరచవలసిందిగా కోరుకుంటూ యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్.